బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్లో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య. చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒక ఫేస్బుక్ ఖాతా జై హో చంద్రబాబు అనే పేరుతో ఉందని, ఆ ఖాతా నుంచి సోషల్ మీడియాలో దళిత ఎమ్మెల్యేలు ఆయన తన ఫోటో, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఫోటోలు పెట్టి క్రింది భాగంలో మంత్రులు పెద్దిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ఫోటోలతో దళిత ఎమ్మెల్యేల పైన మేము ప్రజలకు డబ్బులు ఎంతైనా తీసుకోండి, వైసీపీకి మాత్రం ఓటు వేయొద్దంటూ ప్రచారం చేస్తున్నామంటూ, ఒకవేళ ఓటు వేస్తే పెద్దిరెడ్డి అలాగే వేమిరెడ్డిల దౌర్జన్యాలను మేము అడ్డుకోలేమని, ఆయా దళిత నియోజకవర్గాల్లో మీకున్నటువంటి ఎకరా రెండెకరాలు సీజ్ చేస్తామని, దారాదత్తం చేస్తారంటూ చెబుతున్నట్లుగా అసత్య పోస్టుల మీద దళిత ఎమ్మెల్యేలు కించపరుస్తున్నారంటూ కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. స్థానిక పరిస్థితులు, స్థానికంగా ఉన్న నాయకుల పరిస్థితులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క వ్యవహారాలు తెలుసుకొని మాట్లాడటం బాగుంటుంది. ఎందుకంటే ఏది పడితే మాట్లాడితే పలస అయిపోతుంది ప్రజల్లో, ప్రజల్లో సిగ్గుపోతుంది. మీకే మిమ్మల్ని ఈ నాయుడుపేటల పట్టణ ప్రజలందరూ కూడా మీ ముఖం మీద ఉమ్మేశారు. ఆ రోజు సైలెంట్గా మీరు మాట్లాడుతుంటే గమ్ముగా ఉండాలంటే ఏంటంటే మీ ముఖం మీద ఉమ్మేసినట్టే. మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని లోకేష్ చెప్తున్నాం. ఈరోజు పోలీస్ స్టేషన్ కేసు ఇచ్చినాం. ఖచ్చితంగా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే ఎస్సీలు ముగ్గురు ఎమ్మెల్యేలు, తిరుపతి పార్లమెంటు 4 ఎమ్మెల్యేలు, 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 7 నియోజకవర్గాలు అంటే 3 నియోజకవర్గాల్లో ఎస్సీ ఎమ్మెల్యేలని టార్గెట్ చేసి, ఎస్సీ ఎమ్మెల్యేలని అవమానకరంగా, ఎస్సీ ఎమ్మెల్యేల యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తూ మరి ఏదైతే ఈ పోస్టులు పెట్టారో అది మా మనసు కూడా కలిసిందండి. మా ఎస్సీ యాక్ట్ కూడా పెట్టాల్సిందే. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబుని, మన వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి తీరాల్సిందే. కాస్త ఆ స్థానిక పరిస్థితులు, స్థానికంగా ఉన్న నాయకుల పరిస్థితులు, వాళ్ళ బాగోగులు, వాళ్ళ యొక్క వ్యవహారాలు తెలుసుకొని మాట్లాడటం బాగుంటుంది. ఎందుకంటే తిరుపతి పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలుండగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలమైనటువంటి తమపై అసత్య ఆరోపణలను, దళితులను హేళన చేస్తూ పెడుతున్నటువంటి పోస్టులపై చర్యలు తీసుకోవాలని, వైసీపీకి మేము నమ్మిన బంట్లం కాబట్టి గతంలో మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే, ఎంతగా అవమానించినా సరే తాము జగన్మోహన్ రెడ్డి వెంటే నడిచామంటూ కూడా వారు చెప్తున్నారు. ఎస్సీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా, కించపరిచే విధంగా పెడుతున్నటువంటి ఈ పోస్టుల పట్ల, ఆ అకౌంట్ పట్ల, అలాగే ఆ అకౌంట్ ఎవరిదైతే ఉందో ఇద్దరు నాయకులది, వాళ్ళ పేరు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ వారు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంసెన్కి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి దినకర్ రాజుని అడిగి తెలుసుకుందాం. దినకర్ రాజు, ఎస్సీ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా కొన్ని పోస్టులు పెడుతున్నారని, ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద, లోకేష్ మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు కదా, అసలు ఏంటి ఈ కంప్లైంట్, ఎలాంటి పోస్టులు ఉన్నాయి? తిరుపతి ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనాలకు కేంద్రం అవుతుంది. చంద్రబాబు మీద రాళ్ల దాడి కావచ్చు, కేసులు పరంపర కావచ్చు, తాజాగా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటే అసత్య పోస్టులు పెట్టినట్టు చంద్రబాబు నాయుడు వీటిని అరెస్ట్ చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నెల్లూరు జిల్లా సుల్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేయడం, సుల్లూరుపేట పోలీస్ స్టేషన్ ముందు కేసు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు వారికి కేసు నమోదు చేయాలని నెల్లూరు జిల్లా నాయుడుపేట పోలీస్ స్టేషన్ లో ఈయన ఈ చంద్రబాబు నాయుడు వారికి ఫిర్యాదు చేశారు. కిలివేటి సంజీవయ్య సుల్లూరుపేట ఎస్సీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫేస్బుక్ ఖాతా జయహో చంద్రబాబు అనే పేరు ఉందని, ఆ ఖాతా నుండి సోషల్ మీడియాలో దళిత ఎమ్మెల్యేలైన తన ఫోటోతో పాటుగా గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, సచివేడి ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం ఫోటోలు పెట్టి, కింద భాగంలో మంత్రులు పెద్దిరెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫోటోలు పెట్టి దళిత ఎమ్మెల్యేలైన మేము ప్రజలకు డబ్బులు ఎంతైనా తీసుకుంది, వైసీపీకి మాత్రం ఓటు వేయద్దంటూ ప్రచారం చేస్తున్నామని, ఒకవేళ ఓటు వేస్తే పెద్దిరెడ్డి వేమిరెడ్డి దౌర్జన్యాలు మేము అడ్డుకోలేమని, దళిత నియోజకవర్గాల్లో మీకున్న ఎకరా రెండు ఎకరాల సజ్జలు
లాగేసుకుంటారు ఆ భూములను కూడా అసత్య పోస్టు పెడుతున్నారంటూ తిరుపతి ఎమ్మెల్యేని మమ్మల్ని కించపరుస్తున్నారంటూ ఆ ఫిర్యాదులు పేర్కొన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉండగా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలైన తమపై అసత్య ఆరోపణలు చేయడం, దళితులను హేళన చేయడం అని చెప్పి కూడా కిలివెటి సంజీవయ్య ఆరోపిస్తూ ఉన్నాడు. వైసీపీ పార్టీకి మేము నమ్మిన ఒంటరిగా ఉన్నామని, అయితే తమ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఇట్లాగా ఫేస్బుక్ సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేస్తూ వైరల్ చేస్తున్నారని కూడా ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక నాయకులు కూడా పోలీస్ స్టేషన్ ముందు చంద్రబాబు నాయుడు, లోకేష్ గౌడ్ అంటూ నినాదాలు చేస్తూ వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. ఎస్సీ కేసు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కిలివేటి సంజీవయ్య చంద్రబాబు మీద ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ దినకర్ రాజు.